नेल्लूर जिला कावली पट्टणंलोनी रूरल पोलीस स्टेशन लो डीएसपी प्रसाद आध्वर्यंलो मीडिया समावेशं एर्पाटु चेशारु। ई कार्यक्रमंलो डीएसपी प्रसाद मात्लाडुतू 24వ తేదీన బాలకృష్ణారెడ్డి నగర్ కాలనీలో జరిగిన దొంగతనం కేసులో ముద్దై పాలకీర్తి రాజేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతున్నామని, ముద్దై వద్ద నుండి సవర్ణ బంగారం 50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు। ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందికి సీఏ కాజావలి, ఎస్ఐ వీరేంద్రబాబులకు రివార్డులు ఎస్పీ విజయరావు ప్రకటించారని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు। मुगिल कोटेश्वरराव बालकृष्णारेड्डी नगर मुगिल कोटेश्वरराव इंट्लो ताळं वेसी भार्याभर्तलिद्दरू कूडा बयटिकि वेल्लि पनुलु कलपडं जरिगिंदि। వెళ్తే దాన్ని ఆ తాళాన్ని వాళ్ళు వాషింగ్ మెషిన్ లో దాచిపెడతారు। రోజు భార్యాభర్తలు వాషింగ్ మెషిన్ లో దాచిపెట్టి పనులకు వెళ్తుంటారు। వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఈ పాల్కిర్తి రాజేష్ అని వీడు తెలుసు। వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఇది కూడా సేమ్ కమ్యూనిటీ తెలిసిన వ్యక్తి ఇది అదునుగా చూసుకొని వాళ్ళ ఇంట్లో తాళం అక్కడ పెడతారని తెలుసుకొని దాంతో ఆ తాళం తీసి ఆ బీరువాని స్క్రూ డ్రైవర్ తో ఒక పక్క నుంచి వంచేసి ఇంట్లో ఉన్నటువంటి 9.5 గోల్డ్ క్యాష్ కొంత తీసుకెళ్ళడం జరిగింది। దాని మీద వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు నమోదు చేసి ఎస్ఐ వీరేంద్ర బాబు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి బ్లూ టీమ్ ని పిలిపించి కావలి రూరల్ సీఐ గారు అజవల్ గారు ఒక టీమ్ ను ఫామ్ చేసి ఆ టీమ్ లో శ్రీనివాస్ రెడ్డి మాధవరావు వేణు అనే కానిస్టేబుల్ మన సాయని హోమ్ గార్డ్ ని పెట్టుకొని టీమ్ గా వర్క్ చేసి టీమ్ వర్క్ చేశారు। టీమ్ వర్క్ ఇది ఎవరో తెలిసిన పనే తెలిసిన వాళ్ళే చేస్తుంటారు ఈ అఫెన్స్ ఎందుకంటే తాళం వేసినట్టే ఉంది మళ్ళీ తాళం వేయడం జరిగింది। అందువల్ల ఎవరో తెలిసిన వాళ్ళు చేశారు ఇది అనే దాని మీద అనుమానించి ఈ పాల్కిర్తి రాజేష్ ని అనుమానించడం పాల్కిర్తి రాజేష్ ని ముస్లిం పౌరికాల దగ్గర అరెస్ట్ చేస్తే అతను కన్ఫ్యూజ్ చేశాడు ఈ వస్తువులన్నీ కూడా తన పొజిషన్ లో రికవర్ చేయడం జరిగింది। దీంట్లో సిఐ గారు కాజవల్లి గారు అదే విధంగా ఎస్ఐ వీరేంద్ర వెంకటరావు మరియు సిబ్బంది హెడ్ కాన్స్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి మాధవ్ వేణు సాయి వీళ్ళందరూ కూడా మంచి వర్క్ చేశారు। ఎస్పీ గారి దగ్గర నుంచి వీళ్ళకి మార్నింగ్ ఎస్పీ గారితో కూడా డిస్కస్ చేయడం సార్ కూడా విజయరావు సార్ ఐపీఎస్ గారికి విషయం చెప్పడం జరిగింది। సార్ కూడా వీళ్ళని అప్రిషియేట్ చేస్తూ వీళ్ళకి కంపల్సరీ రివార్డ్ ఇద్దామని మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు చెప్పడం జరిగింది। వీళ్ళందరినీ కూడా అభినందించారు సార్ ఈ రోజు ఇతని ముద్దాయి నర్చేసి రిమైండ్ పంపిస్తారు।